హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు కేఎస్ కుమార్ టీవీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఓట్ల పండగ వచ్చేసింది కదండి నా చిన్నప్పుడు ఓట్ల పండగానే అనేవాళ్ళు దీన్ని ఓటు అంటే ఒక పండగ ఆ రోజంతా కూడా అలా ఉండేది ఇప్పుడైతే మెకానికల్ లైఫ్లోకి వచ్చేసాం ఓటు మన జనం హక్కు ఓటు మన బాధ్యత ఏ ఎవరికి తెలియదు అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే సిటీస్లో టౌన్ వీటిల్లో కూడా చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంది ఏంటండి వంద శాతానికి అరవై శాతం ఓటింగ్ అంటే ఎంత అన్యాయం కాబట్టి కనీసం ఒక్కరోజు మనం హ్యాపీగా పండగలాగా చేసుకొని పొద్దున్నే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోయి పదింటికెళ్ళలో వచ్చేసే విధంగా ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి నేను ఓటు వచ్చినప్పటి నుంచి వినియోగించుకుంటా నేను నేను బద్దకస్తున్నాయి ఆ మన ఓటు వల్ల ఏమవుతుందిలే అనుకునేవాడిని కానీ ఒక్కసారి నా ఫ్రెండు బలవంత పెట్టి అరే నీకు ఇష్టం వచ్చింది చోటవే లేదు ఏది అనుకో నోటాకివే అని బలవంతంగా తీసుకెళ్ళాడు తీసుకెళ్తే సరే ఉన్న ఉన్నవాళ్ళలో చూశాను బెటర్ ఎవరని నాకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఓ వీళ్ళైతే బెటర్ అని చెప్పానో వాళ్ళకి ఓటేసాను కట్ చేస్తే నేను ఎవరికైతే ఓటేసానో ఆయనే గెలిచారు ఒక్క ఓటు తేడాతో ఇంకా అప్పటి నుంచి నేను అసలు ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకుంటాను మిస్ అవ్వను ఏమో చెప్పలేమండి తెల్లరాత మార్చేది ఒక్క ఓటు చాలు మనకి నచ్చిన వాళ్ళకి వేద్దాం ఎవరు ఆ లిస్టులో ఎవరు నచ్చలేదు అనుకోండి నోటాకేసేస్తాను అంతేగాని అసలు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండడం అనేది అసలు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ గనక ఓటింగ్ శాతం పెరిగింది అనుకోండి ఎంత మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి తెలుసా అంటే మీకు తెలియదని కాదు మరొకసారి గుర్తు చేస్తున్నాను కంపల్సరీ ఆ ఒక్కరోజు అది గ్రామీణ ప్రాంతాల్లో చూసుకోండి మీరు పండగ వాతావరణం లాగా ఉంటుంది నుంచి వాళ్ళు వెళ్ళి లైన్లలో నిలబడి ఒక చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు మనము ఉంటాం కానీ వెళ్దాం లేదు చూద్దాం లేని ఒక చిన్న నెగ్లిజెన్సీ తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంటాం అలా కాకుండా ఈసారి ఒక్కసారి వెళ్ళి అందరం కనుక నైన్ ఎయిటీ పర్సెంట్ దాడితే చాలండి మంచి నాయకత్వం వస్తుంది ఏమంటారు నేను చెప్పాను కాదు మీరు కూడా ఆలోచించండి ఖచ్చితంగా మనం ఓటు వేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ